Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దత్తపుత్రుడు పవన్కు ఈ ట్యాగ్ పోయేదెలా? దత్తపుత్రుడు ఈ పదం వైసీపీకి ఒక ఆయుధం. గత ఎన్నికల ముందు విరివిగా వాడకంలో ఉన్న ఈ పదం ఇప్పుడు మళ్లీ ఏపీ రాజకీయాల్లో పదే పదే వినిపిస్తోంది. రాజకీయాలలో అంతకు ముందెప్పుడూ వినిపించని ఈ పదం కనిపెట్టిన ఘనత ఖచ్చితంగా టీడీపీ యువరాజు లోకేష్కే దక్కుతుంది. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. గత ఎన్నికలకు ముందు మోదీపై ఒంటి కాలిపై లేచిన టీడీపీ బీజేపీని, ఆ పార్టీకి మద్దతిచ్చిన వారిని ఎడాపడా విమర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ మోదీకి దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేశారు. ఆ వీడియోను పట్టుకుని వైసీపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్కు దత్తపుత్రుడు పేరు పెట్టింది మేం కాదు, మీ లోకేష్ బాబేనంటూ టీడీపీ నేతలపై రివర్స్ అటాక్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా చంద్రబాబు చేతిలో మనిషేనంటూ చాటడంలో వైసీపీ విజయవంతమైంది. గత ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పదే పదే విమర్శించిన వైసీపీ గత కొద్ది రోజులుగా మళ్లీ అదే పాట అందుకుంది. ఇంతకాలం వైసీపీ విమర్శల్ని తేలిగ్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇక లాభం లేదనుకున్నారో ఏమో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తాను ఎవరికీ దత్తపుత్రుడిని కాదంటూనే జగన్ చంచలగూడ జైలుకు, సిబిఐకి దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేశారు. అయితే వైసీపీ చేస్తున్న సౌండ్ ముందు పవన్ విమర్శలు గాలిలో తేలిపోతున్నాయి. నిజం చెప్పాలంటే వైసీపీ దత్తపుత్రుడు అంటూ చేస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణే తావిచ్చారని చెప్పక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఆ పార్టీని విమర్శించిందే లేదు. చంద్రబాబు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఏనాడూ నిలదీసింది లేదు. పైగా ఆ సమయంలోనూ విపక్షంలో ఉన్న వైఎస్ జగన్పైనే విరుచుకుపడేవారు. దీంతో వైసీపీ సహజంగానే చంద్రబాబును, పవన్ను ఒకే ఘాటన కట్టింది. చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్పై విమర్శలు ఎక్కుపెట్టింది. చంద్రబాబు కోసమే పవన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. వైసీపీ ఆరోపణల్ని ప్రజలు నమ్మారు. గత ఎన్నికలలో టీడీపీ, జనసేన వేరువేరుగా పోటీ చేసిన కొన్ని కీలక నియోజకవర్గాలలో రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనను గమనించారు. ఫలితంగానే టీడీపీ పాలనపై వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పైన ప్రభావం చూపింది. పవన్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. వైసీపీ ఆరోపించినట్లే పవన్ కూడా ప్రభుత్వ వ్యతిరేకత చేలనిచ్చేది లేదంటూ పరోక్షంగా టీడీపీతో పొత్తుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీ మళ్ళా దత్తపుత్రుడు రాగం అందుకుంది. మంత్రులు మొదలుకొని వైసీపీ నేతలు పదే పదే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. దీంతో చిర్రెత్తిన పవన్ తనను దత్తపుత్రుడు అంటే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ విషయం గమనించాలి, వైసీపీ విమర్శల్ని మాటల్లో తిప్పికొడుతున్న పవన్ చేతల్లోనూ తనకు చంద్రబాబుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాలి. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ను విమర్శించినట్లే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును విమర్శించాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో జతకట్టి ఇద్దరినీ విమర్శించాలి. ఇద్దరికీ తానే ప్రత్యామ్నాయమని ప్రజలకు చెప్పగలగాలి. అలా కాకుండా జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఈసారి ఓట్లను చేల్చనివ్వను, చంద్రబాబుతో కలిసి సీట్లు పంచుకుంటానంటే మాత్రం వైసీపీ విమర్శలు మానదు, పవన్ కళ్యాణ్కు దత్తపుత్రుడు అన్న ఇమేజ్ పోదు, చంద్రబాబుతో రహస్య దోస్తీ కొనసాగిస్తున్నారన్న వైసీపీ విమర్శలు ఆగవు. దత్తపుత్రుడు ట్యాగ్ పోవాలంటే పవన్ చేయాల్సింది ఒకటే, తాను బీజేపీతోనే పొత్తు కొనసాగిస్తానని, భవిష్యత్తులో టీడీపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పగలగాలి. అప్పటి వరకు పవన్ కళ్యాణ్పై వైసీపీ దత్తపుత్రుడు విమర్శల్ని ఆపే పరిస్థితి కనిపించడం లేదు.